స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇదో సినిమాను మించిన రియల్ లైఫ్ డ్రామా ఎంతలా అంటే బహుశా భారతదేశ చరిత్రలో ఏ సినిమాలో రాని రాలేని కథ ఓ పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు రొమాంటిక్ ఫెలో ఎంతలా అంటే పదిహేడేళ్లకే జాతిలో ఆణిముత్యం అనిపించుకోవాలని ఏకంగా ఓ సీనియర్ ఆంటీతో కన్యత్వం పోగొట్టుకున్నాడు అయితే ఆమె భర్త చూడకూడని స్థితిలో చూశాడు తన పొర ఎక్కడ పోతున్నానని భయపడి ఎవరికీ చెప్పుకోలేదు పాపం అయితే వాడికి అతని పెళ్ళడానికి మాత్రం ఏకంగా గంట కాల్చి తొడల మీద వాతలైతే పెట్టేశాడు ఈసారి అయితే దొరికావంటే మాత్రం ఎక్కడ కాల్ స్థానం నాకే తెలియదన్నాడు కానీ ఆ కుర్రాడు మాత్రం బ్రేపచ్చమైన శృంగార పురుషుడు బహుశా మన్మధుడే బీహార్లో పుట్టాడేమో ఆ ఊరి పేరు అక్షర ఇది బీహార్లోని లోని జిల్లా మలయాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఇక ఈ మన్మధ రాజా పేరు వినోద్ కుమార్ వయసు కేవలం పంతొమ్మిది మాత్రమే చదువు పెద్దగా రాలేదు ఇతని తండ్రి ప్రదీప్ కుమార్ కొడుకును పాస్ చేయించేందుకు పరీక్షల సమయంలో తెగ చిట్టిలు అందించాడు పాపం కాని ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ రాయాలో కూడా వాడికి తెలియదు అంతటి వీరుడు ఈ వినోద్ కుమార్ ఇతని కారణంగా పోలీసుల చేతిలో తెగ తలతున్నాడు ప్రదీప్ కుమార్ చిట్టీలు ఇచ్చేందుకు గోడెక్కే సమయంలో అవతల వైపు నుంచి కానిస్టేబుల్ గట్టిగా పట్టుకున్నారు ఇక వెనుక వైపు నుంచి మరో కానిస్టేబుల్ ముడ్డి వాచేలా కొట్టాడు అంతే నాటి నుంచి కొడుకు పాస్ కావడం కంటే పరువు ముఖ్యమనుకున్నాడు అలా చిత్తు చిత్తుగా ఫెయిల్ అయ్యాడు వినోద్ కుమార్ అయితే చదువురాని సన్నాసే కావచ్చు కానీ మ్యూజిక్ లో మంచి నాలెడ్జ్ ఉంది కేవలం యూట్యూబ్ లో చూసి ఏకంగా విలేజ్ డీజీ అయిపోయాడు మంచి కిక్కున్న పాటలను రీమిక్స్ కాదు రీ రీమిక్స్ చేసి ప్లే చేయడంలో కింగ్ అయిపోయాడు సౌత్ నుంచి నార్త్ వరకు ఏ బీట్ పాట వచ్చినా సరే వినోద్ ప్లేలిస్ట్ లో వాలిపోతూ ఉండేది పెళ్లి నుంచి రాజకీయ పార్టీల ఉత్సవాల వరకు వినోద్ పాట పెట్టాడంటే కిక్కు ఊపు రావాల్సిందే తన తండ్రిని వేటాడి వెంటాడి బ్రతిమలాడి ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరి విలేజ్ స్టైల్ డీజే సెటప్ కొన్నాడు చుట్టూ ఇరవై గ్రామాల్లో ఏ వేడుకు జరిగినా సరే మనోడి డీజే దిగాల్సిందే ఇక మెల్లిగా డీజే నుంచి కత్తిలాంటి లోక సింగస్ను పట్టేశాడు వినోద్ చిన్న వయసులో ఉన్న వినోద్ ఏకంగా మంచి వాయిస్ ఉన్న వారితో పాటలు పాడించి తానే సింగిల్ హ్యాండెడ్ గా మ్యూజిక్ ప్లే చేసేవాడు ఒరిజినల్ సాంగ్ తీసేసి కేవలం సౌండ్ ట్రాక్ ప్లే చేస్తూ కొత్త తీసుకొచ్చాడు అతని కింద ఏకంగా ఆరుగురు పని చేస్తూ ఉన్నారు ఒక్కో ఈవెంట్ కు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు వినోద్కి మాత్రం కాస్త ఎక్కువగానే డబ్బు వచ్చేది ఇలా చిన్న వయసులోనే డబ్బు కూడా సంపాదించడం మొదలు పెట్టాడు ఇది అతని వ్యక్తిగత లైఫ్ స్టోరీ మరి ఈ పంతొమ్మిది ఏళ్ల ఇంటర్ ఫెయిగాడికి ఎంత ఇన్ఫో అవసరమా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే పోలీసులకే వీడు పజిల్లా మారాడు స్టోరీ క్లైమాక్స్ కానీ వింటే మీ కిడ్నీని టచ్ చేస్తాడు వినోద్ వారెవ్వా ఏమున్నవరా అంటారు డీజే వినోద్గా సోషల్ మీడియాలో కూడా మనోడు చాలా యాక్టివ్ ఇక రొమాంటిక్ ఫెలో అని ముందే చెప్పుకున్నాం కదా తన కన్య ఒక ఆంటీకి ధారాదత్తం చేసేసాడు తన్నులు కూడా తిన్నాడు కానీ రక్తానికి రుచి మరిగిన పులిల శృంగారానికి బానిసయ్యాడు ఈ వినోద్ అందుకే మళ్లీ వేట మొదలు పెట్టాడు అందుకు సోషల్ మీడియా బెస్ట్ ఫారెస్ట్ అనుకున్నాడు ఫేస్బుక్ లో ఇలానే యాక్టివ్ గా ఉన్న సమయంలో ప్రీతి కుమారి అనే ఇరవై ఒకేళ్ల యువత పరిచయం అయింది ఈమెది నవకదేహ అనే గ్రామం వినోద్ స్వగ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రీతితో ఫేస్బుక్ లో చాట్ చేసేవాడు ఆ తర్వాత వీడియో కాల్ వరకు వచ్చింది వ్యవహారం చివరికి ఆమె పడిపోయింది విషయం ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు వెళ్లిపోయింది ఇక ప్రీతికి అయితే పెళ్ళై ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు అయినా సరే వినోద్ కి పడిపోయింది తన పక్కింట్లోని స్నేహితురాల ఇంట్లోకి పిలిపించుకునేది ఆమె భర్త వ్యవసాయ కూలీ పనులకు వెళితే ఈమె ప్రియుడు వినోద్ చేసేది ఓ రోజున తన ప్రియురాల విలేజ్ కి డీజే పెట్టేందుకు వెళ్ళాడు పదిహేను వేలకు ఓ పెళ్లి వేడుకలో ప్లే చేసేందుకు బేరం కుదుర్చుకున్నాడు అయితే ఎలాగూ తన ప్రియురాల గ్రామానికి వెళుతున్నాను కదా అని ఉదయమే వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు ప్రియులు ప్రీతి ఇంటికి సరాసరి వెళ్లిపోయాడు ఆమె భర్త ఇంట్లో లేడు ప్రీతి వద్దు వెళ్ళిపోమన్నా కూడా వినలేదు కావాల్సిందేనని ఒత్తిడి చేశాడు ఆమె కూడా అతని టచ్ ని కాదనలేకపోయింది ఇంకేముంది డోర్ వేసి డీజే ప్లే చేసేసారు కానీ మ్యూజిక్ మంచి పీక్ లో ఉండగా ఆమె భర్త వచ్చాడు కంగార్లో వినోద్ తన షూస్ ని తలుపు ముందు వదిలేసి వెళ్లాడు ఆమె భర్త వచ్చి వాటిని చూసి అనుమానించాడు వెంటనే ఏదో చప్పుడు వినిపిస్తుందని పక్క నుంచి వెళ్లి కిటికీలో నుంచి చూశాడు తన భార్య తప్పుడు పని చేస్తుందని గమనించి పెద్ద ఇనుపొచ్చవతో కిటికీని బద్దల కొట్టాడు అంతే లోపలిద్దరూ నగ్నంగా ఉన్నారు ఆ తర్వాత వెంటనే బట్టలు వేసుకుని పారిపోవాలి అనుకున్నాడు వినోద్ కానీ పెట్టి గ్రామ పెద్దలను పిలిచాడు ప్రీతి భర్త ఆ వెంటనే పంచాయతీ పెట్టేశాడు బయటకు తీసుకొచ్చిన వినోద్ కాళ్ళు చేతులు కట్టేసి సిద్ధి చేశారు అయితే ప్రీతి భర్త మాత్రం చాలా తెలివిగా వ్యవహరించాడు అతన్ని కొట్టద్దని భార్య ప్రియుడికి మద్దతు తెలిపాడు నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తుందని అనుమానం కలిగింది కానీ ఎక్కడో ప్రేమ ఉంది నా కొడుకు మీద ప్రేమ వల్ల నేను నిఘా పెట్టలేదు నాకు ఈ భార్య వద్దు ఇచ్చి పెళ్లి చేసేయాలన్నాడు ఇటు ప్రీతి కుమారి తల్లిదండ్రులను కూడా పిలిపించారు పెద్దలు నా కళ్ళతో వేరే వ్యక్తితో నేను చూశాను నేను ఆమెతో కాపురం చేయలేను వాడికే ఇచ్చి పెళ్లి చేయాలన్నాడు చాలా పెద్ద గొడవలే జరిగాయి ఎంత సర్ది చెప్పినా ప్రీతి భర్త వినలేదు ఇక గ్రామస్తులంతా కూడా ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి వినోద్కే ఇచ్చి చేయాలని తీర్మానం చేశారు ఓ పెద్ద తీర్మాన కాగితం రాసి ఇద్దరి చేత సంతకాలు పెట్టించేశారు ఇక వినోద్ తల్లిదండ్రులను కూడా పిలిచారు వారేమో మాకు సంబంధం లేదని వెళ్లిపోయారు మరోవైపు తమ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంటున్నామని ప్రీతి వినోద్ ఒప్పుకున్నారు అలా ఆవేశపెరిన వినోద్ డీజే కోసం వెళ్లి తనకంటే వయసులో పెద్దదైన కొడుకున్న ప్రీతిని భార్యగా చేసుకొచ్చాడు ఇక ప్రీతి కూడా నాకు నువ్వే కావాలి నా మొగుడుద్దని చెప్పేసింది దీంతో పెళ్లిలో డీజే వాయించేందుకు వెళ్లి ఏకంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక ఒక్కడే కొడుకు కావడంతో వినోద్ తండ్రి చివరకు ఒప్పేసుకున్నాడు అలా కాపా చేయడం మొదలు పెట్టాడు అయితే డీజే పనుల్లో తానున్నాడు బీహార్లో సమ్మర్ అంటే పెళ్లి సీజన్ విపరీతంగా అతనికి పని ఉండేది షిఫ్ట్ల వారీగా కొత్త సింగర్స్ తీసుకున్నాడు వినోద్ మంచి పాటలు మాత్రమే కాదు తనకు సాయంగా ఉండేందుకు కావాలని చాలా ప్రయత్నాలు చేయగా ఓ గ్రామం నుంచి గిరిజ అనే యువతి వచ్చింది ఈమె వాయిస్ నిజంగానే అద్భుతంగా ఉంటుంది ఫంక్షన్స్ లో అయితే ఏకంగా సింగర్ ఘోషల్ రేంజ్ లో ఎరగదీసేసేది ఆమె పాటలు ట్రూప్ కి మంచి పేరు తెచ్చాయి అదే క్రమంలో కామందుడు అనే వినోద్ కు గిరిజ తగ నచ్చింది ఆమెకు కూడా వినోద్ అంటే ఇష్టం ఏర్పడింది ఎంత చీకట పడ్డా కూడా జాగ్రత్తగా ఆమెను ఇంటికి బైక్ పై తీసుకెళ్ళి దిగబెట్టొచ్చేవాడు అలా వారం రోజులకే గిరిజతో సంబంధం పెట్టేసుకున్నాడు ఇక మనోడు కకృతికి మామూలుగా ఉండేది కాదు మన్మద రాజ రేంజ్ లో గ్యాప్ దొరికితే చాలు కొత్త ప్రియురాలు గిరిజతో ఎంజాయ్ చేసేవాడు అలానే పాట పాఠశాల నిర్మించే వంకతో గిరిజ ఇంటికి వెళ్ళిపోయేవాడు అక్కడే మహాబతు దుకాణం తెరిచేశాడు మళ్ళీ తాను ఎక్కడ ఉన్నాను అనే విషయం మరిచిపోయి అసలు అతను రొమాన్స్ మొదలు ఎక్కడ ఉన్నానో కూడా మరిచిపోతాడు అయితే ఓ రోజు సడన్ గా గిరిజ అన్న ఇంటికి వచ్చి దారుణాన్ని కళ్ళతో చూశాడు అంతే వినోద్ ను మళ్ళీ తుక్కుతుక్కుగా కొట్టి గ్రామ పెద్దల ముందు నిలబెట్టాడు తమ పరువు పోయిందని గిరిజ బంధువులు కూడా కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు కానీ గిరిజ వద్దని వారించింది అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది దీంతో మనోడి డీజే బాక్స్ బద్దలైపోయింది నెల రోజుల క్రితమే ఇలానే దొరికి కొడుకున్న ఆంటీ మెడలో తాలికట్టి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇద్దరుంటే బెటరే కదా మరక మంచిదే అన్నట్టుగా ఆలోచనలో పడి పెద్ద మనుషులంతా పెళ్లి చేసుకుంటావా అని అడిగారు చేసుకుంటాను కానీ ఓ ప్రాబ్లం ఉందన్నాడు ఏంటంటే నాకు పెళ్ళైందన్నాడు గిరిజ మాత్రం నాకు పర్వాలేదు రెండో పెళ్లంగా అయినా ఉంటానని చెప్పింది దీంతో వినోద్ తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వగా వారి ఫ్యూజులు లౌట్ అయిపోయాయి మరోవైపు వినోద్ని రెండో పెళ్లి చేసుకున్న మొదటి భార్య ప్రీతి కుమారి మాత్రం తాను అస్సలు ఒప్పుకోనని ఫోన్లో గ్రామస్తులతో చెప్పింది ఇక ఇటు గిరిజ మనసు పడడంతో ఎవరో లేకపోయినా కూడా వినోద్ పెళ్లి చేసుకున్నాడు ఏకంగా కొత్త బట్టలు తెచ్చి మరీ పెళ్లి చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు అప్పటికే ప్రీతి తన బంధువులను పిలిచి గొడవ చేసింది గిరిజను ఇంట్లోకి రాని బెదిరించేసింది అయితే గ్రామస్థులు మాత్రం నువ్వు కూడా సరిగా లేవు ఆమెకి ఇంకా పెళ్లి కూడా కాలేదు నువ్వు ఇలా బెదిరించొద్దని చెప్పారు మరోవైపు గిరిజ మాత్రం తాను రెండో భార్యగా ఉంటానని అందరి ముందు ఒప్పుకుంది ఇటు వినోద్ మాత్రం తన మొదటి భార్యను ఒప్పించే ప్రయత్నం చేయగా అస్సలు ఊరుకోలేదు అదే రోజు రాత్రి ఆమె వెళ్లిపోయింది అనుకున్నారు ఇక వినోద్ మాత్రం రెండో భార్యతో స్థాపనం చేసుకున్నాడు అయితే ఆ మర్నాడు ఉదయమే పోలీసులు వచ్చారు నీ మీద అత్యాచారం కేసు భార్య నీ వల్లే మొదటి భర్త దూరం వినోద్ని తీసుకెళ్లిపోయారు కానీ కథకు వినోద్ తండ్రి భారీగా ట్విస్ట్ ఇచ్చాడు నా కొడుకు మైనార్టీ ఏడాది క్రితమే తీరింది కానీ ప్రీతి పదిహేడేళ్ల వయసున్నప్పటి నుంచి అక్రమందం పెట్టుకుంది నా కొడుకుపై అత్యాచారం చేసిందని పోక్సో కేసు పెట్టాలని కంప్లైంట్ ఇచ్చాడు దీంతో వినోద్ ను చూసి పోలీసులు తల పట్టుకున్నారు నీకు ఇదేం పిచ్చిరా ఒకరు కాకపోతే మరొకరితో తిరుగుతావు విలేజ్ లో కూడా ఓ ఆంటీ వాళ్ళ వాత పెట్టారంట కదా అని నిలదీసినా కూడా వినోద్ సమాధానం మౌనమే అయింది అయితే రివర్స్ కేసు పెట్టడంతో ప్రీతి కాస్త వెనక్కి తగ్గింది పెద్ద మనుషుల సమక్షంలో వివాదం తేల్చుకోవాలని ఏ సెక్షన్ కింద కేసు పెట్టలేమని తేల్చేశారు పోలీసులు పెద్ద మనుషులు తేల్చలేకపోయినా ప్రీతి ఒప్పుకోకపోయినా చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు అధికారులు అలా ఆవేశం స్టార్ శృంగారం కోసం వెళ్లి రెండు గ్రామాల్లో చావు తన్నులు తిని చివరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ కేసు బీహార్ లో వైరల్ గా మారింది ఇప్పుడు ముప్పై రోజుల్లోపే ఇద్దరిని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించిన యువకుడిగా పంతొమ్మిదేళ్ల వినోద్ నేషనల్ వైరల్ ఫిగర్ అయిపోయాడు మరి ఈ బీహార్ మనమద రాజాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి